హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టీసీఎస్ నుంచి కోడ్ బీటా సీజన్ నైన్ కాంటెస్ట్ అనేది వచ్చేసింది దీంట్లో ఎన్రోల్ అయిపోయి మనం మన కోడింగ్ టే స్కిల్స్ని ఏంటో చూపించుకుంటే చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి ఆ లింక్స్ నుంచి ఎన్రోల్ అయిపోండి సేమ్ ఎలా చేస్తున్నామని చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మార్చి సెవెంటీన్ గాయస్ అండ్ ఎండ్ అయిపోయి ఎండ్ వచ్చేసి జూలై ఫిఫ్త్న ఎండ్ అవుతుంది సో మీరు ఏం చేసే పని లేదు జస్ట్ ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే చాలు ఇక్కడ కింద రాగానే రిజిస్టర్ డైరెక్ట్లీ విత్ ఈమెయిల్ అన్నాడు ఇక్కడ ఈమెయిల్ అనేది చేసేయండి మన జీమెయిల్ ఐడి అనేది ఇచ్చేస్తే వెరిఫై అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ పర్మిషన్స్ అడుగుతాడు పర్మిషన్స్ ఇచ్చేసేయండి నెక్స్ట్ ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంటుంది క్లిక్ చేసేసి కన్ఫర్మ్ చేసుకున్నాక ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ అని ఉంటాయి అది యాక్సెప్ట్ చేసి కోడ్ విటాస్ సీజన్ నైన్ రిజిస్టర్ ఇలా అయిపోయిన కాల్నే నెక్స్ట్ ఇక్కడ అడుగుతుంది గో టు నెక్స్ట్ స్టెప్ అండ్ క్రియేట్ అకౌంట్ అన్నాడు క్రియేట్ అకౌంట్ వి బై యూజింగ్ రిజిస్టర్ మెయిల్ ఐడి సో అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ అని ఉంటుంది కదా దీని నుంచి మనం చేయాలి లాంచ్ క్యాంపస్ కమ్యూన్ సో మనం లేట్ చేయకుండా గో టు నెక్స్ట్ స్టెప్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసేద్దాం క్లిక్ చేయగానే ఇలా వస్తుంది గాయస్ ఇది మన నార్మల్ బ్రౌజర్లో అయితే వర్క్ అవ్వదు మొబైల్ అనేది డెస్క్టాప్ మోడ్లో ఉండాలి సో ఈజీగా ఉండటం కోసం లింక్ అనేది కాపీ చేసేసి మన గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ క్రోమ్లో నుంచి క్రోమ్లో మనం లింక్ అనేది పేస్ట్ చేసేసి స్టార్ట్ కొట్టేద్దాం ఇలా వస్తుంది టీసీఎస్ నెక్స్ట్ లెవెల్ అని ఇలా వచ్చేసి గైస్ మనం ఎప్పుడు కూడా డెస్క్టాప్ సైట్లో ఉండాలి ఇది క్రియేట్ చేసుకునేంత వరకు సో ఇక్కడ టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ రిజిస్టర్ నవ్ అని ఉంది కదా ఇక్కడ బటన్ దాని మీద జస్ట్ ఒక క్లిక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఐటీ అను బీపీఎస్ ఈ క్యాటగిరీస్లో మనకి ఏది కావాలంటే అది బిజినెస్ కావాలంటే బిజినెస్ బీపీఎస్ క్లిక్ చేయాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కా దాని నుంచి కావాలంటే అది క్లిక్ చేయాలి నాకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది సో నేను దాని మీద క్లిక్ చేస్తున్నా మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే మీ క్లిక్ చేయండి ఇక్కడ వచ్చేసి ఒక ఫార్మ్ అనేది ఇచ్చేసాడు గాయస్ సో ఈ అప్లికేషన్ అనేది మనం ఫిల్ చేయాలి సో మనం అప్లికేషన్ అనేది ఫిల్ చేసేద్దాం సో మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ ఇచ్చేసినాక డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది జెన్యున్ డేట్ ఆఫ్ బర్త్ ఇవండి గాయస్ ఫేక్ అయ్యింది మాకండి నెక్స్ట్ ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసినాక మన జెండర్ మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని మనం ఏదైతే రిజిస్టర్ చేసుకున్నామో స్టార్టింగ్ ఆ రిజిస్టర్ మెయిల్ ఐడి మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది గాయస్ సో ఆ రిజిస్టర్ మెయిల్ ఐడి ఇచ్చేస్తే కింద మొబైల్ నెంబర్ అని అడుగుతుంది మన మొబైల్ నెంబర్ మనకేదైతే అవైలబుల్గా ఉందో ఆ నెంబర్ ఇచ్చేసి మన ఇన్స్టిట్యూట్ సో మన కాలేజ్ నేమ్ మన కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేసేస్తే సరిపోతుంది సో మా కాలేజ్ నేమ్ ఇది కాబట్టి మా కాలేజ్ ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నాడు మన క్వాలిఫికేషన్స్ ఏంటి ఇక్కడ అడుగుతున్నాడు ఈ క్వాలిఫికేషన్స్ అనేది మనం ఇక్కడ పెట్టేసేయాలి గాస్ నేను బీటెక్ కాబట్టి నా క్వాలిఫికేషన్ ఇక్కడ ఎక్కడుందో చూసుకొని బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ సో ఇక్కడ ఉంది బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఇది పెట్టేసినాక క్వాలిఫికేషన్ ఎప్పుడైతే పాస్ అయిపోతాం నా బీటెక్ అనేది నేను టూ థౌసండ్ ఎయిటీన్లో జాయిన్ అయ్యాను ట్వంటీ టూలో ఎండ్ అయిపోతుంది కాబట్టి నేను ట్వంటీ టూ పెట్టుకున్నాను నియరెస్ట్ టెస్ట్ లొకేషన్ అంటే సపోజ్ టెస్ట్ ఉంటుంది కదా టెస్ట్ లొకేషన్ అనేది నీరెస్ట్ ఉంటుందో చూసుకోమని అడుగుతున్నాడు అమరావతి గుంటూరు విజయవాడ మనకు దగ్గరలో చెన్నై అని ఇలా సంథింగ్ సంథింగ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి నాకు దగ్గరలో గుంటూరు కాబట్టి గుంటూరు పెట్టుకున్నాను మీకు ఏది దగ్గర అయితే అది నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ అనేది అడుగుతుంది గాయస్ ఇది అనేది మనకి ఏదైతే బాగా గుర్తుండే పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవాలి ఒక క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ ఒక నెంబర్ అండ్ ఒక ఆల్ఫాబెట్ అన్నీ ఉండాలి అండ్ రీఎంటర్ అని అంటున్నాడు రీఎంటర్ కొట్టినప్పుడు మనం మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి కన్ఫర్మ్ చేసుకున్నాక ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతున్నాడు సో వాట్ ఈజ్ ఎవర్ పోస్టల్ కోడ్ ఇది అందరికీ గుర్తుంటుంది సో ఆ పోస్టల్ కోడ్ మీద మనం సెక్యూరిటీ క్వశ్చన్ ఎప్పుడైనా మన పాస్వర్డ్ మర్చిపోతే మనం చేంజ్ చేసుకోవడానికి అండ్ ఇక్కడ ఒక వెరిఫికేషన్ క్యాప్చి అడిగాడు సో అది కొట్టేస్తే క్యాపిటల్ జెడ్ జీ సో ఇది మిస్ మ్యాచ్ ఎక్కడో మిస్టేక్ ెస్ సో ఇలా మీకు మిస్టేక్ రాకపోతే ఇలా గ్రీన్ వచ్చేస్తుంది దాని కిందే గ్రీన్గా ఉంది కదా సబ్మిట్ బటన్ దాన్ని మీకు క్లిక్ చేసేసాండి క్యాష్ ఇలా క్లిక్ చేయగానే కన్ఫామ్ ఈమెయిల్ రిజిస్టర్ ఈమెయిల్ అది కరెక్టేనా కాదా రిజిస్టర్ మొబైల్ నెంబర్ కరెక్టే కాదా అని అడుగుతుంది మనం ఒకసారి చెక్ చేసుకొని కన్ఫర్మ్ అయితే కన్ఫామ్ లేదంటే క్యాన్సిల్ కొట్టేసి ఎడిట్ చేసుకోవచ్చు నా దాని నెంబర్స్ కరెక్టే కాబట్టి కన్ఫామ్ కొట్టేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ రిఫరెన్స్ ఐడి అనేది వస్తుంది గైస్ ఈ రిఫరెన్స్ అనే ఐడి అనేది ఒకసారి మీ స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది తర్వాత ఉపయోగపడతానికి ఉండిద్ది నెక్స్ట్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మన పాస్వర్డ్ అడుగుతున్నాడు పాస్వర్డ్ మనం ఇందాక క్రియేట్ చేసుకున్నాం కదా ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ సబ్మిట్ బటన్ నొక్కండి ఇలా సబ్మిట్ బటన్ నొక్కినాక ఇదిగోండి నా నేమ్ వచ్చేసింది ఒక నా ఇందాక రెఫరెన్స్ నెంబర్ అన్నా కదా ఆ కోడ్ ఇక్కడ వచ్చేసింది ఇదిగోండి టీసీఎస్ నెక్స్ట్ మనం స్టార్టింగ్లో ఏం చూసాము ఇక్కడ క్యాంపస్ కామెంట్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసినాక ఇలా వస్తుంది దీన్ని మనం ఇక్కడ లాంచ్ క్యాంపస్ అని ఉంది కదా ఈ బటన్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ అయిపోతుంది ఇలా న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది కొంచెం నాకు నెట్వర్క్ ప్రాబ్లం ఉంది గాయస్ ఓకే న్యూ ట్యాబ్లో కూడా మనం డెస్క్టాప్ వర్షన్ పెట్టుకుంటేనే వస్తుంది లేకపోతే రాదు ఇక్కడ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం అన్నీ అగ్రీ చేస్తున్నట్టుగా ఇక్కడ కింద ఐ అగ్రి అనే ఆప్షన్ ఉంది కదా ఐ అగ్రి అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయాలి ఒక డెస్క్ టాప్ ఆప్షన్ ఉంటేనే వస్తుంది గాయస్ లేకపోతే సర్వర్ అనేది వర్క్ చేయదు మీరు పర్సనల్ కంప్యూటర్స్లో అయితే ప్రాబ్లం ఉండదు ఎందుకంటే అది డెస్క్టాప్ ఆప్షన్లో ఉండేది కదా ఇక్కడ ఇంటర్ఫ్యూస్ అనేది ఇలా వచ్చేసింది గాయస్ ఇదిగోండి నా నేమ్ వచ్చేసింది టాటా కన్సిల్ సర్వీసెస్ నుంచి నా అకౌంట్ అనేది ఇక్కడ మై ప్రొఫైల్ మై ఐటమ్స్ లాగౌట్ చేయడం కానీ ఇలా వాళ్ళ వెబ్సైట్లో మనం కూడా మన అకౌంట్ లాగిన్ చేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ కోడ్ విటా సీజన్ నైన్ అని ఉంది కదా ఇక్కడ కన్ఫర్మేషన్ పెండింగ్ అని ఉంది ఒకసారి దాని మీద క్లిక్ చేసేసేయండి ఇలా పెండింగ్ చేసుకున్నాక ఇక్కడ కన్ఫామ్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా ఈ రిజిస్ట్రేషన్ మీద నొక్కండి నొక్కి ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడు వెరిఫై మొబైల్ నెంబర్ అంటున్నాడు ఒకవేళ మారింది అనుకోండి ఆ నెంబర్ ఇచ్చేసేయండి మనం ఇప్పుడే కాబట్టి రిజిస్టర్ చేసుకుంటే సేమ్ నెంబర్ కాబట్టి సబ్మిట్ కొట్టేద్దాం సబ్మిట్ కొట్ కొట్టినాక ఇలా రిజిస్ట్రేషన్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ రిజిస్ట్రేషన్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది గైస్ ఓకేనా ఓకే కన్ఫర్మ్ అయిపోయాక మనం బ్యాక్ వచ్చేసి ఇందాక మనం చూసాం కదా ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్నే అది అయిపోయింది అక్కడ అయిపోయినాక ప్రాక్టీస్ అనేది ఇంకో లింక్ ఉంటుంది గైస్ దాని మీద క్లిక్ చేసుకొని మనకి ఏదైతే ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి కోడ్ వీటా టెస్ట్ అనేది కోడింగ్ ప్లా ప్లాట్ఫామ్ కావాలి కదా దానికోసం ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి గాయస్ సేమ్ అదే ఐడితో మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేసుకోవాలి ఇక్కడ కన్ఫామ్ ఈమెయిల్ ఐడి అని వచ్చింది కదా సో ఇక్కడ ఈమెయిల్ ఐడి కొట్టేసేయండి నెక్స్ట్ మన నేమ్ పాస్వర్డ్ నెక్స్ట్ పాస్వర్డ్ మళ్ళీ రీఎంటర్ అడుగుతుంది గైస్ నెక్స్ట్ మనం ఎక్కడైతే మన కంట్రీ మీద అమెరికా అయితే అమెరికా ఆస్ట్రేలియా అయితే ఆస్ట్రేలియా నాది ఇండియా కాబట్టి నేను ఇండియా పెట్టేశాను మన కాంటాక్ట్ నెంబర్ అని అడుగుతున్నారు మన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినాక మన కాలేజ్ ఇన్స్టిట్యూట్ నేమ్ నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఒక్కసారి మీ అందరి కోసం నేను మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాను ఇక్కడ ఐ అగ్రి అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసి క్లిక్ చేసి రిజిస్టర్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ ఐ అగ్రి ఆప్షన్ రావట్లేదు యూ ఫర్ గోట్ యాక్స్ ఇలా ఆప్షన్ రాగానే ప్లీజ్ వెయిట్ అని వస్తుంది ఒక వెరిఫికేషన్ లింక్ అనేది మన మెయిల్ ఐడికి సెండ్ చేస్తారు గైస్ ఇదిగోండి నాకు వచ్చేసింది ఒక వెరిఫికేషన్ లింక్ అనేది టీసీఎస్ నుంచి వెరిఫికేషన్ లింక్ వచ్చేసింది కోడ్ వీటా నుంచి మనం వెరిఫై చేసుకోవడానికి దీనిమే క్లిక్ చేస్తే చాలు ఇలా వెరిఫికేషన్ బిన్ డన్ అని వచ్చింది కదా ఇప్పుడు లాగిన్ చేయాలి గాయస్ సేమ్ మన ఐడితో లాగిన్ చేయాలి ఇక్కడ నాకు యాక్టివేషన్ మెయిల్ కూడా వచ్చేసింది యాక్టివేట్ అయిపోయినట్టు సో మన మెయిల్ ఐడి మనం ఏదైతే ఇందా మెయిల్ ఐడి ఇచ్చామో ఆ మెయిల్ ఐడి ఇచ్చేసి మనం అనేది లాగిన్ అయిపోతుంది గైస్ లాగిన్ అయిపోయినాక మనకి ఇలా వస్తుంది సో ఇక్కడ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటుంది కదా దీని నుంచి స్టర్ట్ కంటెస్ట్ కాంటెంట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే ప్లీజ్ వెయిట్ అని వస్తుంది నాకు కొంచెం నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉండటం వల్ల ఇలా వస్తుంది మీకు మాత్రం వైఫైలు ఉంటాయి కాబట్టి తొందరగా వచ్చేస్తుంది ఇక్కడ ఒక మనకి క్వశ్చన్స్ ఉంటాయి కదా మనకి డైలీ కోడింగ్ ఏరియా ఏబీసీ అలా వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంది ఇలా మనం అనేది ఎగ్జామ్ రాస్తూ ఉండాలి సో ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మన కింద ప్రాబ్లం రాసి ప్రాబ్లమ్స్ చాలా పెద్దగా ఉంటాయి చూసి మాకండి మనం ఆన్సర్స్ రాసి కింద ఐ కన్ఫామ్ అని చెప్పేసి మనం ఒక పేపర్ రిటర్న్లో కానీ పీడిఎఫ్ ఫైల్ సీసీ ప్లస్ ప్లస్ ఫైల్లో జాయిన్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇక్కడ ఆన్లైన్ ఎడిటర్ ఉంది మనం దానికి కూడా ఒక ప్రోగ్రామ్ అనేది రాసి ఎడిటర్లో పెట్టి నెక్స్ట్ మనం ఇగోండి ఆన్లైన్ ఎడిటర్ మీద క్లిక్ చేస్తున్నాను మనకి ఇలా ఎడిటర్ అని వస్తుంది ఎడిటర్ నుంచి మనకి ఏ ఫైల్ కావాలో ఇక్కడ కంపేర్ చేసుకొని సేవ్ చేసేసి కంపైల్ చేసేసుకొని సబ్మిట్ చేస్తూ ఉంటే మనకంటూ మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి ఓకే గాయస్ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు కదా సో మీరు కూడా లేట్ చేయకుండా త్వరగా వెళ్ళిపోయి విటా సీజన్ నైన్లో పార్టిసిపేట్ చేసేసి మనకు కూడా ఒక ఒక కప్పు లాంటిది ఒక సర్టిఫికేట్ తీసుకొని వచ్చేయండి గాయస్ హోప్ యూ ఎంజాయ్డ్ అలాట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ